हाय अंडी नमस्ते वेलकम टू स्मार्ट गायत्री ई रोज नेनु मीकु ई मध्यन ट्रेंडिंग लो उन्ना टैसल ब्रेसलेट अंडी ई टैसल ब्रेसलेट नी इंट्लोने एंतो ईजीगा एला तयार चेसुकोवाली ई वीडियोलो चूपिस्तानु दीन कोसम एम लेदंडी मनकि दारं पोसुलु ई रेंडु उंटे सरिपोतुंदी चाला अंदमैन ब्रेसलेट मनं ईजीगा तयार चेसुकोवच्चु दीन कोसम मीकु नच्चिन एवैना मूडु कलर्ल दारप्रेलु तीसुकोनि वाटिनि ओक मोर सैजुलो మనం ఒక 15 ప్యాట్ల వరకు ఆ దారాన్ని తీసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోవాలి కొంచెం మందంగా అవ్వేలాగా దారం ఎందుకంటే మనం వీటిని మళ్ళీ అల్లుకోవాలి కదండి దాని కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి ఈ బ్రాస్లెట్ ఎలా తయారు చేసుకోవాలన్నది సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇలా మూడు కలర్లు ఇలా దారం తీసుకున్న తర్వాత వీటిని మనం జడ అల్లుకున్నట్టుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అల్లేసుకోవాలండి పూర్తిగా మొత్తం అల్లుకోవాలి చూసారా ఇలా మొత్తం అల్లుకున్న తర్వాత వీటి చివర్లలో సమానంగా మనం కట్ చేసుకోవాలి సిజర్ తీసుకుని వీటిని సమానంగా రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని ఆ చివర్లో కూడా ఈ చివర్లో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మూడు వేసుకోవాలి ఇలా టై చేసుకోవడం వల్ల మనకి మనం అల్లుకున్న దారం చెదిరిపోకుండా ఉంటుంది లాస్ట్లో వీటిని మనం ఈ చివర ఆ చివర దారంని కట్ చేసుకోవచ్చు కానీ ప్రస్తానికి ఇలా మూడు వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ మూడు కలర్లలో ఒక్కొక్క కలర్ ని టాసల్ తయారు చేసుకోవాలి దీని కోసం నేను ఇలా నెయిల్ పాలిష్ మూతను యూస్ చేశాను మీరు ఏదైనా చిన్న అట్ట ముక్క తీసుకుని దానికి ఇలా 50 రౌండ్ల వరకు దారాన్ని చుట్టాలండి ఇలా చిన్న అట్టముక్కతో కూడా నేను ముందు చేసిన వీడియోలో కూడా టాసల్ ఎలా తయారు చేయాలో చూపించాను వాల్ ఆర్ట్ లో వాటిల్లో టాసల్ ఉపయోగించాను ఆ టాసల్ ని ఎలా తయారు చేయాలో నేను వీడియోలో చూపించాను ఇలా ఒక సూది దారం తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సూది దారం తో గాని మీరు దారం మామూలుగా కూడా దీంట్లోంచి ఇలా ఎక్కించి ఒక పక్కన ముడేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకో వేరొక పక్క ఉంటుంది కదండి ఆ పక్కను మనం సిజర్స్ తో కట్ చేసేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసి ఈ పైన కుచ్చులాగా మనం కట్టుకోవాలి దారం తోటి ఇలా దారం తో కట్టిన తర్వాత మనకి సమానంగా వచ్చిందో లేదో చూసుకుని మనం టూత్ బ్రష్ తో దీన్ని సమానంగా బ్రష్ చేసుకోవాలండి దీన్ని ఈ వీడియోలో చూపిస్తాను నేను చూపించిన విధంగా మనం దీన్ని ఒకసారి బ్రష్ చేయాలి ఇలా ఒకసారి బ్రష్ చేసుకున్న తర్వాత మనకి ఏమన్నా ఎగుడు దిగుడు ఉంటే గనక అంటే ఇలా దారం కొంచెం పొడవు ఇలా ఉంటే వాటిని మనం చూసుకుని మళ్ళీ కట్ చేసుకుని సమానంగా చూసారా టాసల్ రెడీ అయిపోయింది ఇలా టాసల్ రెడీ చేసుకోవాలి ఇలాగే మిగతా దారపరీలతో కూడా అంటే మూడు కలర్లు కదండి ఒక్కొక్క కలర్కి రెండేసి కుచ్చులు వచ్చేలాగా టాసల్ రెండేసి టాసల్ వచ్చేలాగా తయారు చేసి పెట్టుకోవాలి ఇలా మూడు కలర్లలో మొత్తం ఆరు టాసల్స్ వస్తాయండి ఆరు కుచ్చులు తయారు చేసుకోవాలి
చూసారా నేను బ్లూ ఎల్లో రెడ్ తీసుకున్నాను సో ఒక్కొక్కటి రెండేసి రెండు మొత్తం ఆరు వచ్చినాయి మీ ఇంట్లో ఏవైనా పూసలు ఉంటే కనుక ఆ పూసలను మనం యూజ్ చేయొచ్చు వీటి కోసం కలర్లు ఏం అవసరం లేదండి ఆల్రెడీ కుచ్చులు మనకి కలర్లో వచ్చినాయి కదా సో మనకు నచ్చిన ఏవైనా పూసల్ని నేను ఏవైనా ఓల్డ్ డ్రెస్లకి ఉన్న పూసలు ఓల్డ్ డ్రెస్సులు తీ మనకు అవసరం లేనప్పుడు వాటి నుంచి నేను రిమూవ్ చేసి ఇలా గ్యాదర్ చేసి పెట్టుకుంటానండి సో ఏమైనా తయారు చేయడానికి ఉంటుందని సో అలా చేసిన వాటిలో పూసలు వైట్ పూసలు ఉన్నాయి సో వాటిని నేను ఇలా మన ట్యాసిల్కి సూది దారంతో ఒకసారి కట్టి వీటికి మనం పూసని గుచ్చుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ అలాగే కట్టుకుంటే మనకి అందమైన ట్యాసిల్ వస్తుంది సో దీన్ని మనం అల్లుకుని పెట్టుకుని ఈ బ్రాస్లెట్కి అతికించేసుకోవాలి ఇలా మనం దీనికి సూది దారంతో అతికించేసుకోవాలి వీటిని మనం ఈ తాడు కట్టుకున్నాం కదండి ఈ తాడుని ఆ చివర ఈ చివర ఒక్కొక్క ఇంచు వదిలిపెట్టి మధ్యలో మనం ఈ ట్యాసిల్ని అతికించుకోవాలి ఎందుకంటే మనకి లాస్ట్లో ముడి వేసుకోవడానికి మనకు అవసరం అవుతుంది కదా సో ఒక్కొక్క ఇంచు దాన్ని వదిలిపెట్టాలి ఇప్పుడు చూసారా ఇలా మొత్తం అన్నీ మధ్యలో ఈ తాడుకు మధ్యలో మనం గుచ్చేసుకోవాలి ఆల్మోస్ట్ బ్రాస్లెట్ రెడీ అయిపోయిందండి దీనికోసం మనం ఇప్పుడు పైన పూసలు డెకరేట్ చేసుకుంటే కుట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో దీనికోసం సూది దారం తీసుకుని ఈ పైన మనం అల్లుకున్నటువంటి దానికి పూసల్ని గుచ్చుకోవాలి ఇలా ట్యాసిల్ ఉన్నంత భాగం మాత్రమే అక్కడి వరకు మాత్రమే మనం ఈ పూసల్ని గుచ్చుకోవాలి ఇలా మొత్తం పూసలన్నీ మనం గుచ్చుకోవాలి చూసారా రెడీ అయిపోయింది బ్రాస్లెట్ దీనికోసం లాస్ట్లో నేను నా దగ్గర ఉన్న మువ్వలు ఆ చివర ఒకటి ఈ చివర రెండు మువ్వలు నేను గుచ్చానండి సో మనకి ఇది కొంచెం మువ్వల సౌండ్ కూడా వస్తుంది సో దానికోసం రెండే రెండు మువ్వలు నేను ఇది ఆప్షనల్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు మీరు ఏ విధంగా అయినా అలంకరించుకోవచ్చు మన బ్రాస్లెట్ని సో ఎక్కువ కలర్లు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేసి సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూసారా బ్రాస్లెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఈ చివర్లో మన హుక్స్లు కానీ ఏమీ వేయక్కర్లేకుండా ఇలా ముడి వేసుకుని మన బ్రాస్లెట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనకి లూజ్గా కావాలంటే లూజ్గా టైట్గా కావాలంటే టైట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ముడి వేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేస్తే మనకి ఏ హుక్స్లు ఎలాంటివి మెటల్ ఐటమ్స్ అవసరం లేదు ఇప్పుడు వస్తున్న మోడల్లో ఈ అడ్జస్ట్మెంట్ మోడలు ఉంటుంది సో మనకి ఈజీగా మనం ఈ బ్రాస్లెట్ని చేతికి వేసుకునేటప్పుడు మనం లూజ్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇలా టైట్ చేసుకోవచ్చు అండి దారం ఇలా ఒక్క పక్కన ముడి వేసుకుని దాన్ని ఇలా లూజ్గా నేను ఇంత వివరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడదాం అనుకున్నానండి కానీ ఎవరైనా కాలేజ్ అమ్మాయిలకి వాళ్ళకి నేర్చుకోవడానికి ఈజీగా ఉండడం కోసం నేను ఇలా వాయిస్ ఇస్తున్నాను సో మీకు అర్థమవుతుందని పూర్తిగా ఇప్పుడు ఈ చివరిలో ఉన్న దారాన్ని మనం కట్ చేసేయాలి సో చూడడానికి బాగోదు ఇది ఎక్కువగా ఇలా ఉంటే కుచ్చులు సో చివరిలో నేను దారం కట్ చేస్తాను ఇప్పుడు బ్రాస్లెట్ రెడీ అయిపోయిందండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా సో దీన్ని మనం ఇలా చేతికి వేసుకుని ఒక పక్కన పట్టుకుని లాగితే ఇది మనకి టైట్ అవుతుంది సో దీనివల్ల మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి
చూసారా ఇలా పెట్టుకుని లాగితే టైట్ అవుతుంది. మనం తీసేయాలన్నప్పుడు దాన్ని పట్టుకుని చూసారా కలర్ఫుల్గా బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా ఈ బ్రాస్లెట్ని తయారు చేసేసుకోండి. దీనికోసం మనకి ఎక్కువ టైము పట్టదు, ఇలా సింపుల్గా ఈజీగా మనం బ్రాస్లెట్ తయారు చేసేసుకోవచ్చు. ఈ బ్రాస్లెట్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉందండి, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.